Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంతన్నారు ఇంతన్నారు, చివరికి ఎన్నికల ముందే చంద్రబాబు లోకేష్ చేతులెత్తేశారు. అందరిది ఒకదారి, ఉలిపికట్టేది మరోదారి అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. హైదరాబాద్ను తామే నిర్మించామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రచారం సైతం ఈ ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఆ పార్టీ వర్గాల్లోనే విస్మయపరుస్తోంది. హైదరాబాద్లోని ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్న చంద్రబాబు కనీసం గ్రేటర్ ఎన్నికలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీనిపై ఆ పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంత మాత్రం దానికి 100 మంది అభ్యర్థుల వరకు నిలబెట్టడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు. అధినేత పట్టించుకోకపోతే తాము గెలుస్తామని, అలాంటప్పుడు తమను అభ్యర్థిగా ప్రకటించడం ఎందుకంటూ కార్పొరేటర్ అభ్యర్థులు సైతం ప్రచారానికి సైతం తిరగడం లేదు. దీంతో ఒకప్పుడు గ్రేటర్లో వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కనీసం జెండా మోసే కార్యకర్తలు సైతం దొరకని దౌర్భాగ్య స్థితికి చేరుకుంది. దీనిని సగటు టీడీపీ కార్యకర్త ఒప్పుకోకపోయినా ఇది మాత్రం అక్షర సత్యం. హైదరాబాద్లో సెటిలర్లు అధికం. ఆంధ్ర నుంచి వచ్చిన వారు ఎక్కువగా కనిపిస్తారు. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, మల్కాజ్గిరి, మహేశ్వరం వంటి నియోజకవర్గాల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. ఇతర నియోజకవర్గాల్లో సైతం వీరి ప్రాబల్యం ఎక్కువ. గతంలో సెటిలర్లు టీడీపీని సొంత పార్టీగా భావించేవారు. అయితే 2016 గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీకి దక్కిన పరాభవం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నించింది. హైదరాబాద్ను తానే నిర్మించామని చెప్పుకునే చంద్రబాబు పార్టీ నిర్వహణ విషయంలో హైదరాబాద్ను వదిలేశారు. అక్కడ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహించడం మీద దృష్టి పెట్టలేదు. కనీసం పార్టీ కార్యవర్గాన్ని సమయానికి ప్రకటించడంలోనూ జాప్యం చోటు చేసుకుంది. కూకట్పల్లి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో నందమూరి సుహాసిని బరిలోకి దింపారు. అయితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న స్వంత సామాజిక వర్గం నేతలు సైతం ఆమెను తిరస్కరించారు. దీని తర్వాత టీడీపీకి చెందిన చిన్న స్థాయి కార్యకర్తలు సైతం టీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయారు. 2014 చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం పరిపాలనాపరమైన అంశాలకు ఆంధ్రకు పరిమితమయ్యారు. పార్టీ నిర్మాణంలో తెలంగాణను పూర్తిగా వదిలేశారు. దీనివల్ల అక్కడ తీరని నష్టం చేకూరింది. అందులో ఉన్న తెలంగాణలో టీడీపీను కేవలం ఆంధ్ర పార్టీగానే పరిగణించడం మొదలైంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ కనీసం ఎలాంటి కార్యక్రమాలు చేయకపోవడం, సభ్యత్వ నమోదుకు వెనుకంజ వేయడం వంటి విషయాలు పార్టీని వెనక్కి నెట్టేశాయి. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లకు గట్టి పోటీ ఇచ్చే సామర్థ్యం ఉన్న టీడీపీ ఇప్పుడు అభ్యర్థుల వేట విషయంలోనూ వెనుకబడింది. ఎవరు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం ఆ పార్టీ నాయకులనే నివ్వెరపరచింది. తాజాగా లోకేష్ సైతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడం, ఒకవేళ పాల్గొన్నా ఎలాంటి నాయకత్వం బలపరచాలి అన్న విషయాన్ని ప్రజలకు చెప్పే విషయంలోనూ కొంత స్పష్టత లోపించడంతో టీడీపీ అధినాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్గా తీసుకోవడం మానేసింది. గ్రేటర్ ఎన్నికలు అధికార తెరాసాకు బీజేపీకి మధ్య ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మజ్లిస్ పార్టీ తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. జనసేన పార్టీ ఆంధ్రాలో ఉన్న పొత్తు ద్వారా బీజేపీకి మద్దతిచ్చి గ్రేటర్ ఎన్నికల్లో భాగస్వామ్యం ఉందని చాటు చెబుతోంది. ఇక ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ తాము పోటీలో ఉండబోము అంటూ ప్రకటించి చేతులు దులుపుకుంది. అయితే టీడీపీ మాత్రం పోటీకి 100 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం ఆ పార్టీ కార్యకర్తలను మరింత నిస్తేజానికి గురి చేస్తోంది. ఇంత మాత్రం దానికి అభ్యర్థుల ప్రకటన ఎందుకు చేశారంటూ ఆ పార్టీ కార్యకర్తలు సానుభూతి పరులు మండిపడుతున్నారు. ఈసారి కనీసం 1-0 గెలిస్తే టీడీపీ పూర్తిగా హైదరాబాద్లోనూ జెండా పేకడం ఖాయమంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.